ஏ தன்றி ராயின்சனி கந்தம் நீ தேவுர் நீ கொருக்கே தீனி நிரசினு நீக்கு செப்பாலனி தன மனசு திலியாலனி நீக்கு செப்பாலனி தன மனசு திலியாலனி நீ தன்றி நீ கொருக்கு ராசின ச்வர்க்கலேக்கா ఏ తండ్రి రాయించని గంధం నీ దేవుడు నీ కొరకే దీనిని రాసెను నీకు చెప్పాలని తన మనసు తెలియాలని నీకు చెప్పాలని తన మనసు తెలియాలని నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ బైబిలను పదానికి బిబ్లియాను గ్రీకు పదం మూలం. బైబిల్ అనగా పుస్తకాల సమూహం. వేర్వేరు వృత్తులకు కాలాలకు ప్రాంతాలకు చెందిన సుమారు 42 మంది ప్రవక్తలచే పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన ఒకే ఒక గ్రంథం బైబిల్. ఖచ్చితమైన పురావస్తు చారిత్రాత్మిక ఆధారాలు ఉన్న శాస్త్రాతీత గ్రంథం బైబిల్. మహాత్ములకు మార్గదర్శక గ్రంథం బైబిల్. ముద్రణ యంత్రం ముద్రించిన తొలి గ్రంథం బైబిల్. అపొస్తలులను పంపి ప్రేరణతో పరిశుద్ధాత్మ వ్రాయించెను ప్రవక్తలను పంపి అపొస్తలులను పంపి ప్రేరణిచ్చి పరిశుద్ధాత్మ వ్రాయించెను రాసిన వారెవరైనా చెప్పినదంతా ఒకరే రాసిన వారెవరైనా చెప్పినదంతా ఒకరే అబద్ధాన్ని చేసుకోకు ఆ దేవుని అనుమానించకు అబద్ధాన్ని చేసుకోకు ఆ దేవుని అనుమానించకు ఏ తండ్రి రాయించని ఈ గ్రంథం నీ దేవుడు నీ కొరకే దీనిని రాసెను నీకు చెప్పాలని తన మనసు తెలియాలని నీకు చెప్పాలని తన మనసు తెలియాలని నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ Bible also contains innumerable scientific errors. Bible is not the original word of God. జకీర్ నాయక్ అయిన వాడు బైబుల్ లో నేను 1000 తప్పులు చూపిస్తాను అని ప్రతి చోట నోరు విప్పి మాట్లాడుతున్నాడు. బైబిల్ కోసం ఎవడు ఏ తప్పుడు కోత కూసినా వాడిని ప్రజల మధ్య నిలబెట్టి కడిగేయాలి. వాడిని ఎదుర్కోవడానికి చాలా మంది అంటున్నారు పిడి సుందర్రావు గారిని పోటీకి నిలబెట్టమని. ఆయన వరకు ఎందుకు? అహమ్మద్ వాడు గురువునే మట్టి కనిపించిన వాడు. ఆయన వాడి శిష్యుడైన జకీర్ నాయక్ మేము చాలు జైశాలి వరకు అవసరం లేదు. బైబుల్ గొప్పదని నిరూపిస్తాం. ఎక్కడైనా సరే భగవద్గీత జోలికి వెళ్ళాం, రామాయణం జోలికి వెళ్ళాం, ఖురాన్ జోలికి వెళ్ళాం. బైబుల్ తప్పని ఎవడైనా నోరు పారేసుకుంటే విడిచిపెట్టాం. ప్రపంచానికి వినబడుతున్న పిడి సుందర్రావు సవాల్, బైబిల్ జోలికి రాకండి. వచ్చారు వణుకు పుట్టిస్తా వాళ్ళకి వణుకు. యేసును పంపించి తన ప్రేమను చూపి పరలోకం నీకివ్వాలని అర్పించేను. యేసును పంపించి తన ప్రేమను చూపి పరలోకం నీకివ్వాలని అర్పించేను. నువ్వు చేసిన పాపముకే కొరే సృష్టిని కలిగించను. ఇంత మంచి తండ్రి ఉంటే భూమి మీద నువ్వు చూపించు. ఇంత మంచి తండ్రి ఉంటే భూమి మీద నువ్వు చూపించు. ఏ తండ్రి రాయించని గంధం నీ దేవుడు నీ కొరకే దీనిని రాసెను. నీకు చెప్పాలని తన మనసు తెలియాలని నీకు చెప్పాలని తన మనసు తెలియాలని నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గరేఖ నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గరేఖ నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గరేఖ నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గరేఖ.